ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇక ఆగిపోయిందేమో, ఎందుకంటే ఇద్దరి మధ్యన శాంతి ఒప్పందం కుదరడం, బందీల విడుదల కార్యక్రమం జరగడం, వాస్తవంగా బందీలను విడుదల చేసేదాకా నేను యుద్ధం చేస్తానని ఇజ్రాయెల్ చెప్పడం, ఇజ్రాయెల్ మా ఖైదీలను విడిచిపెడితే కానీ వదిలిపెట్టమని హమాస్ చెప్పడం చాలా రోజుల నుండి సాగి ఆ తర్వాత ఒప్పందంలో భాగంగా కాల్పుల విరమణ ప్రకటించి ఇద్దరు కలిసి కొంతమందిని విడుదల చేసుకున్నారు. ఇంకా చాలామంది బందీలు ఉన్నారు కాబట్టి, ఇంకా చాలామంది ఖైదీలు ఉన్నారు కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం జరిగింది. అయితే ఈలోపుగా చేతులు ఊరుకోలేదు హమాస్ తీవ్రవాదులకి. ఇజ్రాయెల్కి సంబంధించిన పట్టణాల మీద దాడి, ఇజ్రాయలీ పౌరుల మీద దాడి చేశారు. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ వరుసపెట్టి దాడులు చేస్తుంది. దీంతో మొన్న కాల్పుల విరమణ సంబంధం లేకపోయినా సరే హమాస్ తీవ్రవాదుల మీద కాల్పుల విరమణ ఆగింది కాబట్టి తాము కూడా కాల్పుల విరమణ పాటిస్తున్నామని ప్రకటించినటువంటి లెబనాన్లోని హిజ్బుల్లా ఓ పక్కన హమాస్ దాడులు ప్రారంభించగానే తను రెండో వైపు నుంచి ప్రారంభించింది. వరుసపెట్టి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నగరాల మీదకి మిస్సైల్స్ దాడికి పాల్పడింది, డ్రోన్ల దాడికి పాల్పడింది. పాలస్తీనియన్ మిలిటెంట్ ఫోర్సెస్ హ్యావ్ ఫైర్డ్ రాకెట్స్ టువార్డ్స్ ఇజ్రాయలీ సిటీస్ అని ఒకవైపున మెన్షన్ అయితే, రెండో పక్కన వచ్చేటప్పటికి హెజ్బుల్లా ఎమిడ్ రేజింగ్ ఇజ్రాయెల్ హమాస్ వార్ ద ఇజ్రాయలీ ఆర్మీ రిపోర్టెడ్లీ థ్వార్టెడ్ అన్ ఏరియల్ అటాక్ లాంచ్డ్ ఫ్రమ్ లెబనాన్ టువార్డ్స్ ఇజ్రాయెల్. ద IDF ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్టార్టెడ్ కౌంటర్ స్ట్రైక్స్ ఇన్ సదరన్ లెబనాన్ ఇన్ రెస్పాన్స్. ద ఫ్రెష్ స్ట్రైక్ హ్యాజ్ రీగ్నేటెడ్ బార్డర్ టెన్షన్స్ బిట్వీన్ ఇరాన్ బ్యాక్డ్ లెబనాన్ అండ్ ఇజ్రాయెల్. ద ఇన్సిడెంట్ రిపోర్టెడ్లీ ట్రిగ్గర్డ్ సైరన్స్ ఇన్ ఇజ్రాయలీ సిటీస్ ఆఫ్ మతాట్, సస్సా అండ్ డొవేవ్. నోటబుల్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ క్రాస్ ఫైర్ రిపోర్టెడ్ బిట్వీన్ లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ సిన్స్ ద ట్రూస్. ఇది కాల్పుల విరమణ తర్వాత ప్రారంభమైనటువంటి మొట్టమొదటి కాల్పులు అనాలి. వీళ్ళిద్దరి మధ్యన, హిజ్బుల్లాకి వీళ్ళకి మధ్యన మూడు ఇజ్రాయెల్ నగరాల మీద దాడులకు పాల్పడింది లెబనాన్. దాన్ని తిప్పికొడుతోంది మరొక వైపున ఇజ్రాయెల్.